నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు ఐక్యత చాటారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దీపాలు వెలిగించి కరోనాను తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేసిన ప్రజలు, నాయకులు, అధికారులు. అంబేద్కర్ జయంతి రోజున పేదలకు స్థలాలు. గాంధీనగర్ ప్రాంతంలో ప్లాట్స్ పరిశీలించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్ హోమ్ ను తనిఖీ చేసిన న్యాయమూర్తి గాయత్రి. సేవలు అభినందనీయం. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు వేర్వేరుగా పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తదితరులు. కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గూడూరు ప్రాంత ప్రజలు దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటారు. స్థానిక వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మలు తమ నివాసంలో దీపాలు వెలిగించారు. అలాగే పట్టణంలోని ఇందూ అవెన్యూ, శ్రీ సాయి తిరుమల రెసిడెన్సీ, అలాగే తూర్పు వీధిలోని అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో ప్రజలు దీపాలు వెలిగించి కరోనాను తరిమికొట్టేందుకు తమ సంఘీభావాన్ని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు గూడూరు ప్రాంత ప్రజలందరూ దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటారు. కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు మద్దతు తెలిపారు. కరోనా నివారణకు భౌతిక దూరం పాటించాలని ప్రజలు సూచించారు. సరిగ్గా 9 గంటలకు పట్టణంలోని కర్ణాల వీధి ప్రాంతంలో నివాసముంటున్న మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డిలు ఇంటిలోని విద్యుత్ దీపాలన్నింటినీ ఆపేసి దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ దశరథ రామారావు సిబ్బంది కలిసి దీపాలు వెలిగించారు. అలాగే సనత్నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ సాయి తిరుమల రెసిడెన్షియల్, ఇందూ అవెన్యూ అపార్ట్మెంటులతో పాటు తూర్పు వీధిలోని అపార్ట్మెంట్ ప్రజలు అందరూ కలిసి దీపాలు వెలిగించారు. సాయి సత్సంగ నిలయంలో నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు 9 గంటల 9 నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలువురు మాట్లాడారు. Oh,
డిపార్ట్మెంట్లో ఉండే వారందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరెక్ట్గా సాయంత్రం 9 గంటల నుంచి 9:09 వరకు అపార్ట్మెంట్లో ఉండే లైట్స్ అన్ని ఆపేసి దీపాలు వెలిగించి శుభానికి నాంది పలుకుతూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అందరూ రెస్పాండ్ అయ్యి చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉన్నది. వెలుగు అన్నది ఎప్పుడు కూడా చీకటి మీద గెలిచేది, కాబట్టి మనం కూడా త్వరగా ఈ కోవిడ్ 19 వైరస్ నుంచి మనం తప్పించుకుంటామని, దానికి విముక్తి చెందుతామని చెప్పేసి బలంగా నమ్ముతూ సంతోషంగా ఉన్నది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయటం, అలానే సామాజిక దూరం పాటిస్తూ పార్టిసిపేట్ చేసినది చాలా గొప్ప విషయము. ఇది డెఫినెట్గా మనకి కమింగ్ డేస్లో ఈ వైరస్ నుంచి కూడా మనం విముక్తి పొందుతామని చెప్పి నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు. ప్రధానమంత్రి, మనందరి శ్రేయస్సు కోసం 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి కరోనాని ఆ దీపాల వెలుగులో తరిమికొట్టాలని ఒక మంచి మహత్కర కార్యాన్ని రూపొందించి మనందరి చేత చేయించి కరోనాని మనందరం కలిసి విడివిడిగా ఉంటూ కలిసికట్టుగా కరోనాను తరిమికొట్టే ఉద్దేశంతో ఐక్యతను చాటుకుంటూ మనందరం కలిసికట్టుగా ఉంటూ అలాగే విడివిడిగా సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనాని తరిమికొట్టాలని అందరికీ పిలుపులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా అపార్ట్మెంట్ సభ్యులందరూ కలిసి మేము కలిసికట్టుగా అందరం కొంచెం విడివిడిగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ దీపాల వెలుగులో మా ప్రయత్నం మేము చేస్తూ మిగతా అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ సామాజిక దూరాన్ని ఇక్కడే ఈరోజు ఇక్కడే కాకుండా ప్రతిరోజు ప్రధానమంత్రి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మనందరి శ్రేయస్సు కోసం ఆయన బయట తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్షేమాన్ని వాళ్ళు చూసుకుంటూ అలాగే సామాజిక క్షేమం కోసం పాటుపడాలని ఆయన చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన కృషికి మనం కూడా సహకారం అందిస్తూ పోలీసులకైనా డాక్టర్లకైనా ఎవరికైనా సరే మన పరంగా ఏం ఇబ్బందులు కలిగించకుండా మన సహకారం వాళ్ళకి అందించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంతకుముందు పూర్వకాలంలో మనకి అమ్మవారు పోసేది, అమ్మవారు పోసినప్పుడు మనము ఎవరిని దగ్గరికి రానియకుండా వచ్చే వాళ్ళని కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళని శుభ్రంగా ఉంచుకుంటూ మనం కొంచెం దూరంగా ఉంటూ అలా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాంటి ఈరోజు మన భారతదేశ ప్రధాని గారు పిలుపు మేరకు రాత్రి 9 గంటలకి ప్రతి ఒక్కరూ క్యాండిల్ ద్వారా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయమని తెలియజేసినారు. వారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆఫీసుల వద్ద కానీ అదేవిధంగా ఇళ్ళ వద్ద కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు 9 గంటలకు క్యాండిల్ వెలిగించి వారి యొక్క సంఘీభావాన్ని మరియు విజయ సంకేతాన్ని ఎగరవేస్తూ ఉన్నారు. అబౌట్ కరోనా వైరస్ ప్రివెన్షన్, ఈ కరోనా వైరస్ మహమ్మారిని ప్రాలదోరటానికి మన భారతదేశ ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క భారతీయుడు అందరూ 9 గంటలకు రాత్రి ఈరోజు అందరూ క్యాండిల్ వెలిగించి వారి యొక్క సంకేతాన్ని తెలియజేస్తారు. దేశమంతా కూడా సంపూర్ణంగా ఆనందంగా ఉండాలి. రెండో స్టేజ్ అనేటటువంటిది మనకి లాక్డౌన్ అనేది రాకుండా ఈ కరోనా వ్యాధి పూర్తిగా సంపూర్ణంగా నిర్మూలమైపోయి ఆర్థిక వ్యవస్థ గాడిన పడి అందరూ ఆనందంగా ఉండాలి. ఈరోజు మన గౌరవ మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వసంత ఋతువు ఏదైతే ఉన్నదో వసంత ఋతువులో యమధర్మరాజు 2వ కోర ధరిస్తాను అని అంటారు. ఈ వసంత ఋతువు అనేటటువంటిది చైత్రమాసం కానీ వైశాఖ మాసం రెండు మాసాల్లో ఉంటాయండి. కాబట్టి ఈ సందర్భంలో 2వ కోర ధరిస్తారు కాబట్టి ఆయన ధన్స్ట్రము అని అంటాం. అది తెరిచినప్పుడు దాని ఫలితం చేత ఈ 2 మాసాలు కూడా పూర్తిగా క్రిమికీటకాదులు ఏవైతే ఉన్నాయో ఆ క్రిమికీటకాలు అన్నీ కూడా విజృంభిస్తాయి. అనేక వేల లక్షల కోట్ల ప్రాణాలని పూర్తిగా బలిగొనే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉధృతాలు మనకి దాదాపుగా ప్రతి 100 ఏళ్లకు ఒక పర్యాయం వచ్చేటట్టుగా చెప్తూ ఉన్నారు. 1918 కూడా ఇదే మాదిరి వచ్చినప్పుడు ఫ్లూలో 1,00,000 మంది పైగా చనిపోయారు. కాకపోతే గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 5వ తేదీ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకి యావత్ భారతదేశం మొత్తం లైట్లన్నీ బంద్ చేసి కొవ్వొత్తులు కానీ దీపాలు కానీ వెలిగించి ఈ కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా పారదోలాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశం అంతా కూడా ఈ కొవ్వొత్తులు దీపాలు వెలిగించి సంఘీభావాన్ని తెలియజేయమని చెప్పారు. దీని ఉద్దేశం ఏంటంటే యావత్ ప్రపంచం కూడా ఈరోజు గడగడలాడిపోతున్న ఈ సందర్భంలో మన భారతదేశంలో తీసుకున్నటువంటి అద్భుతమైన చర్యలు, పటిష్టమైన చర్యలు ఈ లాక్డౌన్ కారణంగా
ఈ వైరస్ చాలా నెమ్మదిగా ఉంది, మనకు అంత ప్రమాదకర స్థాయిలో లేకపోయినా కూడా అయినా కూడా ఈ లాక్డౌన్ని పూర్తి స్థాయిలో పాటి సాయంత్రం 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు అందరూ కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలియజేయాలని చెప్పుకున్నారు. యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ భారతదేశం అంతా ఈరోజు అందరూ 9 గంటలకి ఈ యొక్క కొవ్వొత్తులను వెలిగించి సంఘీభావం తెలిపి కరోనా మహమ్మారిని తొలగించాలని అంతా పారదోలాలని మనమంతా ఈ సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం పారదోలడానికి ఖచ్చితంగా భారతీయులందరిలో కూడా ఆ అవేర్నెస్, ఆ చైతన్యం రావాలన్న ఉద్దేశంతోనే ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపును ఆధారం చేసుకుని పిల్లలు, పెద్దలు, ముస్లిం వాళ్ళు అని తేడా లేకుండా, ప్రాంతీయ భేదాలు తేడా లేకుండా మొత్తం దేశమంతా కూడా ఈరోజు సమిష్టిగా ఈ కరోనా నిర్మూలన కార్యక్రమానికి ఉత్సాహంగా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారికి చేయూతనిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడానికి అందరూ కూడా సంతోషపడుతూ ఆర్కే అపార్ట్మెంట్స్ తరఫున జయంతి మేరకు గూడూరులో ఆర్కే నిర్చించినందు మొత్తము ఈ ఎలక్ట్రిక్ లైట్లన్నీ ఆపేసి నూనె దీపాలు మరి టార్చ్ లైట్లతోటి ఈరోజు ఇక్కడ గూడూరు అపార్ట్మెంట్లో చేయడం జరిగింది. ఈ మనిషి మనిషికి ఒక 2 మీటర్ల దూరంతో ఉండి ఈ యొక్క కరోనా వ్యాధిని పారదోలాలని కోరుతున్నాం. ఈ నెల 14వ తేదీన అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను ఆయన పరిశీలించారు. రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాట్లను ఎమ్మెల్యే వరప్రసాదరావు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజైన 14వ తేదీన అర్హులైన పేదలకు ప్లాట్లను కేటాయించడం జరుగుతుందన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆయన వివరించారు. నవరత్నాలు కేవలం పేరుకి నవరత్నాలుగా ఏదో విధంగా ప్రజలు ఊహించవచ్చు, కానీ ఒక్కసారి అందులో ఉన్న ఏమైతే పొందుపరిచి ఉందో అని కనుక ఒక్కసారి ఎవరన్నా కనుక మనసు పెట్టి చూస్తే, పార్టీకి అతీతంగా దానిలో చూస్తే ఏ విధంగా సమసమాజం నిర్మించాలా అన్నది చక్కగా పొందుపరిచి ఉంది. మనల్ని సమాజాన్ని పీడిస్తున్న రెండు ఏమిటంటే పేదరికం బాగా పీడిస్తుంది. ఆ పేదరికం పోవాలంటే నాకు తెలిసినంతవరకు రెండే ముఖ్యమైనవి, ఒకటి విద్య. విద్యకి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా కానీ, ఇంగ్లీష్ మీడియం ద్వారా కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే గోరు ముద్దు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా చక్కగా చేసి విద్య పెట్టి ఆ విధంగా విద్యను పెంచడం వలన అందరూ పైకి వస్తే చక్కగా సమసమాజం వస్తుంది. రెండోది ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దాదాపు 1000 వ్యాధుల వరకు కూడా దానికి చికిత్సకి ప్రభుత్వ పాఠశాలలు. ఆ తర్వాత మనుషులకి, మన ప్రజలకు, పేదవాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఆహారం. ఆహారం ఏ విధంగా ప్రజలకు ఉండేటట్టుగా చేసుకుంటూ వస్తున్నారు, రేషన్ ఇంటికే తీసుకురావడం, అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఉండడానికి ఇల్లు, ఉండడానికి ఇల్లు కూడా రేపు అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేదవాడి వేయించి, ఆ తర్వాత రోడ్లు వేసి అన్నీ కూడా 60 అడుగులు మెయిన్ రోడ్డు కనెక్షను, ఆ తర్వాత కొన్ని ప్రతి 20 ప్లాట్లకు కలిపి ఒక 30 ఫీట్ రోడ్డు వేయడం, అన్ని విధాలు, అలాగే లంగ్ స్పేస్ అంటారు, రేపు ఎవరన్నా ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా నడవాలన్నా కూడా చక్కని ప్లేస్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత మరో 3 అడుగుల వరకు డ్రైనేజ్కి సౌకర్యం కల్పించడం, తాగునీరుకి దానికి సౌకర్యం కల్పించడం, ఎలక్ట్రిసిటీ వేయడానికి, ఛానల్స్ వేయడానికి దానికి దారి కల్పించడం చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మాట్లాడిన సర్వేయర్స్తో, ఇంజనీర్స్తో మాకు తెలిసిన విషయం ఏంటంటే మరో 10 రోజుల లోపల ఇక్కడ తయారైపోతుంది. అలాగే అటువైపున్న మరొక 18 ఎకరాలు, అటువైపు ట్రాక్ ఉన్న అటువైపు కూడా సో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. సో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు, ముఖ్యంగా పేదవాళ్ళకి కావాల్సిన ఇళ్ళు, స్థలాలు, విద్య, ఆరోగ్యం, తినడానికి ఆహారం, తినడానికి ఒకసారి ఆలోచిస్తే ఈ కరోనా వైరస్ మనం బాధ పెడుతున్న సమయంలో ఎంత చక్కగా అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటున్నారో, పేదవాళ్ళని ఆదుకుంటున్నారో, ఒకటి ఏ విధంగా అరికట్టాలని
ఈ క్రమంలో వైకాపా జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, నాయకులు సతీష్ రెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని న్యాయమూర్తి గాయత్రి సూచించారు. చిల్లకూరులోనే డానియల్ చిల్డ్రన్స్ హోమ్ ను గూడూరు కోర్టు న్యాయమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రికార్డులు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి గాయత్రి మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ పిల్లల పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ హోమ్ ని తనిఖీ చేశామన్నారు. హోమ్ లో ఉన్న పిల్లలు తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆమె వివరించారు. ఈ క్రమంలో సంక్షేమాధికారి శాంతారాం, కోర్టు కానిస్టేబుల్ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ రోజుల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదని వైకాపా నాయకులు అన్ని చోట్ల సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేయూత అందిస్తున్నారని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులు ఎద్దల నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల, రాజుపాలెం, మంగళపూరు తదితర గ్రామాల్లో వైకాపా నాయకులు ఎద్దల నరేంద్రరెడ్డి దాతృత్వంలో ప్రజలకు వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ప్రజలకు బియ్యం, పప్పుతో పాటు 1,000 రూపాయల నగదు సాయం అందించారన్నారు. అలాగే పార్టీ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు విరివిగా అందిస్తున్నారన్నారు. ప్రజలు కరోనా వైరస్ నివారణ ప్రభుత్వ సూచనలు పాటించాలని వివరించారు. ఇబ్బంది పడిపోతున్నారు. ప్రభుత్వం ద్వారా బియ్యం ఇచ్చినా, కందిపప్పు ఇచ్చినా కూరగాయలు కొరతే కదా. ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముందుకొచ్చేస్తుంటే వాళ్ళ కడుపు బాధ ఏమిటో ఆ తెలుగుదేశం వారికి, అనమాల గారికి మాకైతే అర్థం కాలేదు. దానిలో కూడా రాజకీయం చేసి పేద ప్రజలకు ఈ సమయంలో ఏమి ఇయ్యకూడదు అని ఆ ఉద్దేశంతోనే ఆయన ఉన్నారు తప్ప, ఏదో ఒక విధంగా దాతలు ముందుకొస్తున్నారు, ప్రజలకి అవసరాల్లో చేస్తున్నారు అన్నది ఆయనకు పెద్ద మనసు లేదు. చాలా దురదృష్టకరం తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు కష్టాలు చెప్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపియడం, వీళ్ళు చేయడం ఎంతో తృప్తిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే వాలంటీర్లు చాలా బాగా చేస్తున్నారు. నేను అందరూ కూడా పనిచేస్తున్నారు. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ మీద ఒక పునాదులుగా ఉన్న మనులుగా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల పిలుపు మేరకు ప్రభుత్వ సహాయంతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ కష్టార్జితంలో నుండి ప్రభుత్వం అయితే ఏమి ఇవ్వటం లేదో అవి మా నాయకులు ప్రజలకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దళితులకు, బీసీ సోదరులకు, ఎస్టీ సోదరులకు, మైనారిటీ సోదరులకు, అలాగే మిగిలిన వాళ్ళ పేదవారు ప్రతి ఒక్కరికి కూడా. గత 15 రోజులుగా నేను అన్ని మండలాలకు వెళ్ళడం జరుగుతుంది. కేవలం ఎందుకు వెళ్తున్నామంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, కరోనా వైరస్ గురించి భయపడొద్దని చెప్పడానికి, అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం, సూచనలు కనిపిస్తే ఏం చేయాలా, లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలా, బయట వాళ్ళు వస్తే ఏం చేయాలని చెప్పి చక్కగా చెప్పడం, అదే సమయంలో ఆరోగ్య సిబ్బందికి కానీ వాలంటీర్లు కానీ ఉత్సాహపరచడం, వారి ద్వారా ప్రభుత్వ పథకాలను అందేటట్టు చేయడం. ముఖ్యమంత్రి గారు చూస్తే అన్ని విధాల జాగ్రత్తలు చేసుకుంటూ ఏ విధంగా ఈ పనులు లేకపోవడం వల్ల పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉచితంగా బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, తక్కువ ధరకు షుగర్ కానివ్వండి, మా నాయకుల ద్వారా కూరగాయలు కానివ్వండి, ఈరోజు ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు పేదవారు ఇబ్బంది పడకూడదు, నిత్యావసర వస్తువులు, ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవడానికి మందులు, వాటికి 1,000 రూపాయలు కూడా 4వ తారీఖున అందరికీ దాదాపు 1,30,000,000 రేషన్ కార్డులకి 1,000 రూపాయలు చొప్పున 1,300 కోట్లు ఇచ్చిన విషయం తెలిసింది. ఈరోజు 3 గ్రామాలు మా నాయకులు అందరితో పాటు ముందుకు వచ్చి, ముందు పాలిచెర్ల గ్రామంలో దాదాపు 220 దాతలతో మేము అక్కడ ఇవ్వడం జరిగింది పేదవాళ్ళకి. ఆ తర్వాత పాలిచెర్ల రాజుపాలెంలో మరొక అక్కడ ఉన్న ఎస్టీ సోదరులకు దాదాపు 100 కూరగాయల ప్యాకెట్లు అది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంగళపూరు ఈరోజు మీరు అలాగే శ్రీనివాస రెడ్డి గారు రేపు నిలబడిపోయే వ్యక్తులు, మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలు మాత్రం, ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఆ జాగ్రత్త అన్నది పాటింపు అన్నది మనలో రాకపోతే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. దయచేసి మీరు ఇళ్లలోనే ఉండి స్టే సేఫ్, స్టే హోమ్, స్టే సేఫ్ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. అంటే ఏంటంటే ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి.
తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఏమైనా ఉంటే వెంటనే తెలియచేయండి. మీరందరూ బాగుండాలా, ఇప్పటి వరకు మనకి ఏ తొందర లేదు, అదే సమయంలో ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కోరుకుంటూ, ప్రజలు ధైర్యంగా ఉండండి. ముఖ్యమంత్రి గారు ప్రతి నిమిషం కూడా చర్యలు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా నాయకులు మరొకసారి వ్యక్తిగతంగా కూడా వారికి అభివందనాలు తెలియజేస్తాను. కలిసి సార్ మీరు రావాలని అంటే పార్టీ నుంచి ఎంత ప్రజలు ఇంచుమించు ఎమ్మెల్యే గారు ఇంట్లో వాళ్ళని కలిసి కూడా ఇంచుమించు 4 వారాలు అవుతుందేమో అని నా యొక్క ఆలోచన. అంతేకాకుండా ఈరోజు ఎక్కడా కూడా పార్టీ కూడా దూరంగా ఉండండి, ఎందుకంటే కరోనా వైరస్ మీరే జనాల్లో తిరిగితే ఇబ్బంది అవుద్దేమో అని ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం జరిగింది. అయినా కూడా మన ఎమ్మెల్యే గారు ఈ రోజుటికి కుటుంబాన్ని చూసి 4 రోజులైనా ఎక్కడ మొక్క ఓని దీక్షతో మనం పోకుండా ఉంటే జనాల్లో మనం ఒక విధమైనటువంటి ఇది అవుద్దేమో అని చెప్పని ఖచ్చితంగా జనాల్లో పోవాలి. జనాలకి ఇబ్బంది పడుతున్నటువంటి కూరగాయల సమస్య కావచ్చు, ఏదైనా కూడాను మనం పోతే ఇంకా ఉత్సాహంగా ఇస్తారని చెప్పని మరింత ముందుకు వచ్చి సారు వచ్చిన దానివల్లే అందరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సార్ యొక్క స్ఫూర్తి అందరిలో ఉంది అని, అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూరగాయలు ఇవ్వడం, అందులో మా ఎమ్మెల్యే గారు రావడం, మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఇప్పించడం ఇదంతా కూడాను సంతోషించదగినటువంటి పరిణామంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఇటువంటి కార్యక్రమాలు చేసి మరింత ముందుకు సాగి అదేవిధంగా ఆయన ఇంకొంచెం ఉన్నత శిఖరాలు అధిరోహ ఎమ్మెల్యే గారు గ్రామ గ్రామాన 5 మండలాల్లో ప్రతినిత్యం ఉదయం 5 నుంచి సాయంత్రం 11 వరకు ఇలాంటి ప్రోగ్రాములు, అవేర్నెస్, కూరగాయలు ఎంత ముఖ్యమో అవేర్నెస్ అంత ముఖ్యమని ప్రతిరోజు కష్టపడి వీలైనంత వరకు అందరికీ కవర్ చేసి అవేర్నెస్ చెప్పాలని ఇలాంటివి ప్రోగ్రాములు పెట్టడం జరిగింది. ముఖ్యంగా బియ్యము, గోధుమ, చక్కెర గవర్నమెంట్ ఇస్తుంది, దాని తోడు లోకల్లో మన శ్రీనివాసరాజు గారు, మోహన్ రాజు గారు, భాస్కర్ రాజు గారు ఇలాంటి దాతలతో మీ అందరికీ కూరగాయలు మన సార్ ద్వారా అమీనమైన టైం తీసుకొచ్చి మేము ఇచ్చినంత మాత్రం కాదు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఇస్తే మీకు కొద్దిగా అవేర్నెస్ చెప్పినట్టుంటుందని మేము చేతులు కొడుకోమంటే ఈ పక్క వెళ్ళిపోతారు. సార్ చెప్పారంటే మీరు వింటారు, మహిళలు పద్ధతిగా సార్ చెప్పినట్టు వింటారు. పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మన ముఖ్యమంత్రి గారు అధ్యక్షుల మనకు మన ఎమ్మెల్యే గారు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తున్నారు అంటే మన ప్రభుత్వం వాళ్ళకి రైస్ ఇస్తుంది, కూరగాయలు ఇలాంటివి ఏమైనా ఇవ్వండి, జనాల్ని ఈ సమయంలో మనం ఆదుకోవాలి, జనాలకు మనం దగ్గరుండాలి. అలాంటి జనాలు మనల్ని ఎప్పుడు కూడా ఎప్పుడైతే మన కష్టాల్లో ఉంటే జనాలను మనం ఆదరిస్తామో వాళ్ళు మనల్ని ఎప్పుడు గుండెలో పెట్టుకొని చూసుకుంటారు అని ప్రతి ఒక్క నాయకుడికి చెప్పి ప్రతి ఒక్క విలేజ్లో మానిటరింగ్ చేస్తూ ప్రతి ఒక్క నాయకుడిని ఒక రోల్ మోడల్గా నిలుస్తూ వాళ్ళ విలేజ్లో వాళ్ళకి అయిన దాతృత్వంతో వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్ రెడ్డి, బాబురెడ్డి, సరేంద్ర రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాతల చేయూత అభినందనీయమని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ కొనియాడారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్, ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు 100,000 రూపాయల నగదు చెక్కు అందజేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 100,000 రూపాయల నగదు చెక్కును ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు దాతలు స్పందిస్తున్నారని, ఇంకనూ స్పందించాలని కోరారు. క్లబ్ల చేయూత అభినందనీయమని కొనియాడారు. ప్రజల కష్టాలు తర్వాత ఈ మిగతావన్నీ చూసి ఒక విశాల హృదయంతో మన ఆంధ్ర మహిళా మండలి, అట్లాగే ఇన్నర్ వీల్ సంఘం ఇద్దరు కలిపి మనకి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు. సో నేను ప్రత్యేకించి ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షులు, కార్యదర్శి, తర్వాత సభ్యులందరికీ నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఇన్నర్ వీల్ సభ్యులకు కూడా, అధ్యక్షులు, కార్యదర్శి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో మరింతమంది ఈ ఆపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళకి తోచినంతగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని అందరినీ నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే మనకి రానున్న 1 వారం రోజులు అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గుర్తెరిగి
వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఎంతవరకు మీరు అందరూ సహకరించారు, మీ అందరికీ సహాయ సహకారాలకి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మేము సబ్ కలెక్టర్ గారికి 100,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మా క్లబ్బులందరూ సహకారంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం ఏదైనా ఇక్కడ విపత్తులు వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ కూడా కేరళ వరద బాధితుల కోసం కూడా మేము 50,000 వస్తువులు కూడా సమకూర్చాము. అంతకు ముందర మనకు లోకల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అందరికీ ఎన్నో సహాయ సహకారాలు అందించున్నాము. ఈ రెండు సంస్థలు చాలా ప్రతి ఏ విపత్తుల్లో కూడా ముందుంటున్నాయి. మా క్లబ్ సభ్యులందరూ సహకారంతో మేము ఇలాగ పనులు చేయగలుగుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 100,000 రూపాయలు మన సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాము. కార్యక్రమంలో మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, ప్రతినిధులు జీవని రెడ్డి, ఇంద్రసేనమ్మ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు ఫౌండేషన్ కు తన వంతుగా 25,000 అందజేస్తానని హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగారావుపేటలో చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైరస్ నివారణకు మందును పిచికారీ చేశారు. రెండో పట్టణ పరిధిలోని నరసింగారావుపేట ప్రాంతంలో చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైరస్ నివారణకు మందులు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకుంటున్నాయన్నారు. ఫౌండేషన్కి తనవంతుగా పారిశుద్ధ్యం మెరుగుకు 25,000 రూపాయలు అందజేస్తానని ఆయన వివరించారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే డిసెంబర్ నుంచి చైనాలో ప్రారంభమై గత నెల 21వ తారీఖు నుంచి భారతదేశంలో ఈ ఉప్పెనని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారు ఎనలేని సేవల్లో భాగంగా 100,000 మంది పైన ఉన్నటువంటి జనాభాలో అవసరమైతే మీకోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం, మీరు బాగుంటే చాలనేటటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ సేవా సంస్థలు, అనేక సేవా సంస్థలు ఈరోజు చాలా విశేషంగా ముందుకు వెళుతూ అత్యంత విశేషంగా చెప్తున్నటువంటి కార్యక్రమంలో 3 యువ నాయకులు ఇవాళ రోజు గూడూరులో ఒక ప్రభుత్వ శాఖలో ఉంటూ, ఒకరు సబ్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారు, అలాగే మన కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మన సారు ఓబులేష్ గారు, అలాగే డిఎస్పీ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు, 3 యువ నాయకులు ఈ గూడూరు మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా ఎవరిని బయటికి రానివ్వకుండా కాపాడాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఒక్కొక్కసారి సందర్భంలో ప్రొవిజన్స్ అడ్డం పెట్టుకోనో, లేదంటే గూడూరు ఎట్టుందో తెలుసుకుందామని, లేదంటే గూడూరులో బయట ఎవరైనా తిరుగుతున్నారా లేదో తెలుసుకుందామని తిరిగేవాళ్ళు, అటువంటి యువక నాయకుల కోవలో వస్తూ ఇప్పుడే కాదు కొన్ని ఏళ్ల బట్టి చేగువీరా వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశయాలకు అనుగుణంగా గూడూరుకు మారు పేరుగా, గూడూరు అంటేనే ఒక మండలి సురేష్ అంటే గూడూరు ప్రాంతంలో చెగువీరా ఫౌండేషన్ అంటంగానే అది ఒక మంచి సేవా కార్యక్రమాల్లో ముందు ఉండేటటువంటి ఒక అద్భుతమైన సంస్థ అంటూ ఆదర్శంగా తీసుకునేటటువంటి ఈ సంస్థ విశేష రీతిలో కేవలం ఆహారం తీసుకోవడం గొప్పతనం కాదు, అందరం పంచుతాం ఆహారాలు అది గొప్పతనం కాదు, ఆ తినే ఆహారం సవ్యమైనటువంటి పరిశుద్ధతో ఉన్నటువంటి ప్రాంతంలో తినటం అనేటటువంటిది జరిగితే మాత్రమే ఆ ఆహారానికి విలువ ఉంటుంది, తినేవాడికి విలువ ఉంటుంది అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క శానిటైజర్ వ్యవస్థ ఏదైతే ఉందో, పారిశుద్ధ్య వ్యవస్థ ఒకవైపు బ్లీచింగ్ కానీ అదే రెండో వైపు శానిటైజరింగ్ కానీ ఇవి రెండింటినీ కూడా ఏకకాలంలో విశేషంగా ప్రతి ప్రాంతంలో కూడా చేస్తే ఈ పారిశుద్ధ్యంలో ఉండేటటువంటి లోపాలన్నింటినీ కూడా వాటిని నిర్మూలిస్తూ అందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా వారి యొక్క ప్రాణాలు సంపాదించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణం వారి ప్రాణంగా భావించి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు అమోఘం. నిన్నటికి నిన్న దేశవ్యాప్తంగా మన ప్రధాని పిలుపు మేరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు లైట్లన్నీ ఆపి దీపాలు వెలిగించి భారతదేశం యొక్క సమైక్యత, ఐక్యత ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క పిలుపుకి భారతదేశంలోనే 130 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ఏకతాటి మీద నిలబడి ఆ యొక్క సంకల్పాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అవసరం ఉన్న, అవసరం లేకపోయినా ఏదో కాలక్షేపం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్న బయట తిరిగే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను, నిన్నటి ప్రధాని
పిలుపు మేరకు సక్సెస్ చేసిన మన భారతదేశ ప్రజలు అదే సంకల్పంతో ఈ లాక్డౌన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే ప్రపంచ దేశాలకు భారతదేశంలో ఉన్న ఐక్యతని తెలియజేసిన వారం అవుతాము. అత్యవసర పరిస్థితి అయితే తప్ప మిగతా సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఇంటి నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామనంటే లాక్డౌన్ పెట్టిన రోజుటి నుంచి మన సాయి సత్సంగ నిలయం అధినేత కోట సునీల్ కుమార్ గారు నాటి నుంచి నేటి వరకు గూడూరు చుట్టుపక్కల ఉంటున్న నిర్భాగ్యులకు నిరాశ్రయులకు భోజన సదుపాయంతో పాటు మాస్కులు శానిటైజర్లు పంచడంతో పాటు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మానవ సేవే మాధవ సేవ అనే ఒక లక్ష్యంతో మా అందరికంటే ముందు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ స్ఫూర్తిదాయకమైన మన మోడీ గారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి ఇలాగ ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈరోజు పేద ప్రజలకి అవేర్నెస్ తెస్తూ చాలా ముందుకు వెళ్తున్న సందర్భంగా ఈరోజు ఈ కరోనా పారదొలే కోసం మా ఫౌండేషన్ గత ఒక వారం రోజుల నుంచి ప్రతి ఒక్క పేదలకి ఒక 400-500 ప్యాకెట్లని ఆహార పొట్లాలని ప్రతి చిలకూరు ఇలాగా ప్రతి సెంటర్కి వెళ్ళి వలస కార్మికులకైతేనేమి ప్రతి ఒక్కరికి ఒక వారం రోజుల నుంచి ప్రతి వీధికి ప్రతి గల్లీకి మా శానిటైజేషన్ వర్క్ జరుగుతుంది. సో ఈ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మా ఫౌండేషన్ ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమస్యల్ని మా సమస్యలుగా భావించి మా ఫౌండేషన్ తరఫున మేము ఎప్పుడు ముందుంటామని ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో అయినా మా ఫౌండేషన్ తరఫున మేము వర్క్ అంతా చేస్తామని తెలుపుకుంటూ మీరందరూ దయించి ఉండేది కానీ 8 రోజులే ఈ 8 రోజులు మీరు దయించి ఇంట్లో నుంచి బయటకు రాబాకండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ కరోనాని మనం ఆల్మోస్ట్ ఆల్ జయించినట్టే ఈ 8 రోజులు మీరు బయటకు రాకుండా స్టే హోమ్ మీ ఇళ్లలో మీరే ఉండండి. ఈ కరోనాను తరిమికొడదాం, మీకోసం మేము బయట ఉంటాం, మీరు ఇళ్లలోనే ఉండండి. మన కోసం చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, పోలీస్ అయితేమి, డాక్టర్స్ అయితేమి, శానిటరీ వర్కర్స్ అయితేమి, పురపాలక సంఘం అయితేమి, ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. దయించి మీరు ఇంట్లోనే ఉండండి, మీకోసం మేము. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు, ప్రతినిధులు ఆదినారాయణ, అన్సర్, వినోద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ పరిధిలోని మధురెడ్డి కాలనీ, రాగిచెట్టు గిరిజన కాలనీలోని 100 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చేతుల మీదుగా బియ్యం, ఊరగాయల ప్యాకెట్లు అందజేశారు. దాతలుగా సునీల్ కుమార్, బిల్లు చెంచురామయ్య, జిల్లా చంద్రశేఖర్లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, జి చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, ప్రజేంద్రరెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, పెంచలయ్య, సురేంద్ర, నడశేఖర్, ప్రభాకర్, ఆలి, కరిముల్లా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఇస్తున్నాం. గిరిజన కాలనీలో ముఖ్యంగా గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే గిరిజన కాలనీలు ఉన్నాయో ఆ గిరిజన కాలనీలు అంతా కూడా ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళు పనులు లేక ఎక్కడికి పోలేని పరిస్థితి ఉందని చెప్పని మా దృష్టికి తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే గారు పాసిన సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము దీనికి వెంటనే మా సునీల్ కుమార్ గారు స్పందించి మా తరపున గిరిజనులకు ఒకరోజు ఆహార పొట్లం ఇస్తే ఒక పూటతో అది సరిపోతుంది, 2వ పూట మళ్ళా ఆకలితో వారు బాధపడతారు కాబట్టి ఆలోచించి ప్రతి ఇంటికి 5 కేజీ కంటే మనం రోజు చేసే ప్రక్రియలో ఈరోజు కూడా ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మధురెడ్డి కాలనీ, గిరిజన కాలనీ, అదేవిధంగా రాగిచెట్టు చెరువు ఇక్కడ 4-5 ఏరియాల్లో బాగా వెనకబడినటువంటి ఆకలితో అలమటించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని మనం గుర్తించడం జరిగింది. గుర్తించుతానే నేను మా ఫ్రెండు చెంచురామయ్య గారిని కలవటం జరిగింది.
ఈ విధంగా ఎవరన్నా మనకు దాతలుంటే చూడంటే ఎవరు ఎందుకు మన సునీల్ కుమార్ గారితో మాట్లాడదామని ఆయనే మన పాసిన సునీల్ కుమార్తో మాట్లాడి ఈ ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మన జిల్లా చంద్ర గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మనకు ఎక్కడ బాధలు ఉంటాయో అక్కడ మన వాళ్ళు ఉంటారు, గతంలో కూడా మనం చూసాము. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కూడా అదే ప్రక్రియలో మనకు ఎక్కడ ఏమి లోటు ఉంటుందో, ఎందుకంటే కష్టాల్లో నుంచి మనం పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి కష్ట సుఖాలు కొద్దిగా అందరికన్నా కూడా కొంత ఎక్కువే తెలుసుంటాయి కాబట్టి మనం ఎక్కడ ఏది అవసరమో అది ఖచ్చితంగా చేస్తూ పోతున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ వాళ్ళకి బియ్యం అయితే ఏమి, మామిడికాయ ఊరగాయ అయితే ఏమి, నిమ్మకాయ ఊరగాయ అయితే ఏమి, ఎందుకు ఈ సెలెక్ట్ చేశారు మనోళ్ళు అని అంటే ఈ ఒక వారం నెల రోజులైన బియ్యం ఊరగాయలు అందించడం, ముఖ్యంగా ముందుకు రావడం మన పాసిన సునీల్ అన్న గారికి మేము మా ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము చెప్పి చెప్పక తలకనే ఈ విధంగా పలానా గిరిజన కాలనీ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే అన్న ముందుకు వచ్చి మీ అందరికీ ఒక అన్న సహకారంతో అందిస్తున్నటువంటి ఈ సహకారాలకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆహారానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తమ వంతు ఏదో చేయాలి, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడే చేయాలనే ఒక ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా మన నాయకులు సునీల్ కుమార్ గారు ముందుకు రావడం, వారి యొక్క ప్రగతి సేవా సంస్థ ద్వారా 5 కేజీలు బియ్యం ఊరగాయలు ఇవన్నీ ఇస్తారు. ఎందుకంటే కనీసం ఒక 10-20 రోజులన్నా గంజి కాసుకుని తాకి ప్రాణాలు భయపెట్టుకుంటారని లెక్కతో ఈ ఆలోచనతో రావడం చాలా ముఖ్యంగా సభ్యులు అయినటువంటి చంద్రశేఖరన్న కానీ ఇంకొక శేఖరన్న కానీ లక్ష్మీనారాయణ గారు అందరూ కూడా నిర్వహించి మా నాయకులు సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యలు ఈ జరగడం చాలా అభినందనీయమని తెలుపు. పేదల వారి కోసమే అతను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. పేదవాడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు సునీల్ కుమార్. కోటీశ్వరుడు కాకపోయినా ఆయనకు వచ్చి ఉండే దాంట్లో దానం చేసే దాంట్లో మొట్టమొదటి సునీల్ కుమార్. అలాంటి సునీల్ కుమార్ కోసం ఈ కరోనాకు కూడా ఎస్టీలు అంటే వాళ్ళకి భోజనంకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసమే ముందు వాళ్ళకే 5 కేజీ బియ్యం ఈ ఇలాంటి స్వచ్ఛంద సేవ సంస్థల వాళ్ళని కూడా మాట్లాడి ఆయన ముఖ్యంగా ప్రపంచ దేశాలకి ధీటుగా భారతదేశానికి మన ప్రధానమంత్రి అయితే ఏమి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మనం తలుచుకోవాల్సినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే డాక్టర్సు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా రక్షక భటులు, వాళ్ళతో పాటు సమాజానికి సేవ చేస్తున్నటువంటి విద్యుత్ సిబ్బంది, వాళ్ళతో పాటు ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం, ఈ దేశ క్షేమం కోసం ప్రతి ఇంట్లో అంటే బయట తిరగకుండా ప్రభుత్వ నిబంధనల్ని పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉండేటటువంటి ప్రతి సభ్యులు కూడా దేశానికి సైనికుల్లాగా సేవ చేస్తారు. చెంచులతో సంప్రదించడం ప్రగతి సేవా సంస్థ, ఎందుకంటే అనేక మంచి కార్యక్రమాలు చేసింది ప్రగతి సేవా సంస్థ. పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ సభ్యులందరూ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము చేసే సేవలో మీరు భాగస్వామ్యం అయితే బాగుంటుందని చెప్పి మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్పి ముందుండి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదం. ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుంది, ఎంతోమంది ప్రాణాలు కూడా నిలవడపోతున్నాయి. ఎంత చెప్పినా ప్రజలు కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా అంటే రాష్ట్రము పరిస్థితి పక్కన పెడితే గూడూరు నియోజకవర్గంలో కానీ గూడూరు టౌన్లో కానీ ముఖ్యంగా మన సబ్ కలెక్టర్ గారు అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు కానివ్వండి, సిఎల్ కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి, అలాగే పోలీస్ సిబ్బంది కానివ్వండి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, అలాగే వైద్య శాఖ సిబ్బంది కానివ్వండి, ఆశా వాలంటీర్స్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ముఖ్యంగా వాలంటీర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రాణాలకి తెగించి ఈరోజు బయటకు వచ్చి మనల్ని కాపలా మొక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఎందువల్లంటే వాళ్ళు మనలాగనే ప్రజలే, మనుషులే వాళ్ళు కూడా, కానీ వాళ్ళున్నా కానీ మీరు లోపల ఉండండి, మేము మీ అందరికి కూడా మీ రక్షణ కోసం మేము కాపలా కాస్తామని వస్తుంటే కొంతమంది ఇబ్బందికరంగా ప్రవర్తించడం అన్యాయంగా ఉంది. దయచేసి పోలీసు వారు సహకరించండి. స్కూటర్లో ఒక్కొక్కరు రాండి, ఇద్దరు రావద్దు. అలాగే కారులో ఒకరు రాండి, ఎక్కువ మంది రావద్దు. కానీ ఎన్నిసార్లు పాపం పోలీసు వాళ్ళు చెప్పినా
ఎవరు కూడా పడిచుకోకుండా మంచి పత్రికకి పోతే కానీ డొక్కాడని పరిస్థితుల్లో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాంతాలను గుర్తించి వాళ్ళందరికీ కూడా సహాయం చేయమని చెప్పి దాతలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ఆగేది లేదు, చేస్తూ ఉంటాం. అందరి సహాయ సహకారాలతో చేస్తున్నాం తెలియజేస్తూ మరొకసారి నా మిత్రుడు బిల్లు చెంచరామ వీరేంద్ర మొత్తం. కరోనా వైరస్ నివారణకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్ ఓబిలేష్ కు 25,000 రూపాయలని ప్రతినిధులు అందజేశారు. దాతల చేయూత అభినందనీయమని ఓబిలేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు కడివేటి చంద్రశేఖర్, పురుషోత్తం మస్తానయ్య, బాలయ్య, ఆలి, సీను తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నిరాశులైన మన గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఆదరవగా ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో వాకర్స్ అసోసియేషన్ గూడూరు మా ఒక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు, సెక్రటరీ పురుషోత్తం, ట్రెజరరు మా చంద్ర గారు వాళ్ళ సారథ్యంలో ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి భగవంతుడి ఆశీస్సులతో మా కమిషనర్ గారు అంటే డైనామిక్ కమిషనర్ గారికి డబ్బులు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ గూడూరులో చాలామంది దాతలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ ఈ విధంగా మొట్టమొదటిసారి మాకు తెలిసి మేమే మా సార్ని సార్కి అమౌంట్ ఇస్తున్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అదే 25,000 అమౌంట్ని మేము సార్ చేతికి అందజేస్తున్నాం. అదేవిధంగా గూడూరు పట్టణ పరిప్రాంతాల్లో కూడా ఇంకా చాలామంది స్పందించి ఇట్లా ఈ అమౌంట్ని సార్కి ఇంకా ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటూ మొదటిగా మన డాక్టర్స్కి, మన మున్సిపాలిటీ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి మా వాకర్ సోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనకు దేవుళ్ళు ఉన్నారో లేరో మాకు తెలియదు, కానీ మన వాకర్ సభ్యులందరూ తలారు అంతా వేసుకుని మేము ఒక 25,000 రూపాయల ఫండ్ని మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఈ కరోనా బాధితులకి మా వాకర్ సోసియేషన్ తరఫున కూడా కొంతవరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఏదైనా కలెక్ట్ చేసుకొని ఈ అమౌంట్ని మన మున్సిపల్ కమిషనర్ గారికి అందించడం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు, పోలీస్ సిబ్బందికి, డాక్టర్స్కి అందరికీ కూడా హృదయం పూర్వకంగా శ్రమిస్తున్నటువంటి వాళ్ళందరికీ మేము మా అవాక సజెషన్ తరఫున ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు అందరూ కూడా అతలాకుతలం అవుతున్నప్పటికీ ఎంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ కరోనా మహమ్మారిని జయించడంలో మేమందరం మీకు తోడుగా ఉంటామని చెప్పి ఇటు అధికార యంత్రాంగానికి ప్రతిరోజు ఏదో రకంగా సహాయం చేస్తూ ఉన్నారు. వారిలో ఈరోజు ముఖ్యంగా గూడూరు మున్సిపాలిటీలో మున్సిపల్ వర్కర్లు చేసినటువంటి సేవలను గుర్తించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది చేసిన సేవలు గుర్తించి, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు, మరలా 2 గంటల నుంచి 5 గంటల వరకు వారు ఎండ, గాలి, వాన అని లెక్క చేయకుండా మనమందరం మన ప్రాణాల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారు మాత్రం వారు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. వారిని గుర్తించి వారికి ఏదో చేదోడు వాదోడు ఉండాలనేటి ఉద్దేశంతో 25,000 రూపాయల నగదును ఈ గూడూరు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దానికి ఈ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారికి, కడివేటి చంద్రశేఖరరావు గారికి, అదే బాలయ్య గారు, వారి సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసుపత్రులకు రోగులు రావద్దని డాక్టర్ స్వరాజ్యం సూచించారు. గూడూరులోని బాలాజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్వరాజ్యం మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందిస్తామని, చిన్న చిన్న వ్యాధులకు రావద్దని వివరించారు. ప్రస్తుతం భయపడుతున్న, బాధపడుతున్నటువంటి విషయం కరోనా. ఈ కరోనాకి జాతి, కుల, మత, లింగ విచక్షణ లేదు. ఈ కరోనాని ఒక మతానికి, కులానికి ఆపాదించొద్దండి. ఈ కష్ట సమయంలో జాతి సమైక్యతను కాపాడదాం. కరోనాకి ఉన్నటువంటి ఏకైక మార్గం నివారణ మాత్రమే.
మన దేశంలో కరోనాకి టెస్ట్ చేసేదానికి అవసరమైనటువంటి డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ డయాగ్నోస్ చేసేదానికి టెస్ట్ కానీ కిట్స్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మెడిసిన్స్ కానీ ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చే స్టాఫ్కి పారామెడికల్ స్టాఫ్కి అవసరమైనటువంటి పీపీఈ కానీ లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎ డాక్టర్గా బోత్ ఫ్రమ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ అందరి డాక్టర్స్ తరఫున చేసే రిక్వెస్ట్ దయచేసి రియల్ ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్స్కి రండి. రియల్ ఎమర్జెన్సీస్కి డాక్టర్స్ ఎప్పుడూ ఉంటారు. చిన్న అనారోగ్యానికి వచ్చి పెద్ద రోగాన్ని తీసుకొని వెళ్ళొద్దండి. కరోనా ఎవరికి ఉంటుందో ఎవరు ఎసిమ్టమాటిక్ క్యారియర్గా ఉంటారో చెప్పడం చాలా కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అవసరమైతే తప్ప హాస్పిటల్కి రావద్దండి. సామాజిక దూరాన్ని మెయింటైన్ చేయండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయండి, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, మెయింటైన్ ఇంటిగ్రిటీ, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. జై హింద్. మనుబోల్లోని పలు చౌక ధరల దుకాణాలను ఆర్డీఓ హుస్సేన్ భాషా తనిఖీ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి మనకందరికీ తెలిసిందే. మరి ఈ లాక్డౌన్ సందర్భంలో ఎవరు కూడా ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా బియ్యము, కందిబేడలు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆదేశానుసారం 29 మార్చి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. లాక్డౌన్ సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాల్సినటువంటి అవసరం ఉన్న దృష్ట్యా దీని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి ప్రతి షాప్ ముందర కూడా సర్కిల్స్ గీసి ఆ సర్కిల్లో మాత్రమే కార్డుదారులు ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అయితే ఇంకా ప్రజల్లో అవగాహన రాహిత్యం వల్ల, అవగాహన లోపం వల్ల ఇది ఇంకా జరగటం లేదనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వెళ్ళినందువల్ల గత రాత్రే మరి ప్రభుత్వం నుంచి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు రావటం జరిగింది. ప్రతి ఎఫ్పీ షాప్ ముందర ఖచ్చితంగా ఒక్కొక్క మీటర్ చొప్పున దూరం పెడుతూ 30 వరకు ఈ సర్కిల్స్ని పెయింట్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. శాశ్వతంగా ఉండేలాగా ఈ ప్రజలందరూ కూడా ఈ సర్కిల్స్లో నిలబడి మాత్రమే రేషన్ తీసుకొని వెళ్ళేలాగా గూడూరు మండలంలోని చెవటపాలెం ప్రాంతంలో ఉన్న కార్మికులకు చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథి కోటా సునీల్ కుమార్, ఫౌండేషన్ అధ్యక్షుడు మండల సురేష్ బాబు, ప్రతినిధులు ఆదినారాయణ, అన్సర్, వినోద్, క్రాంతి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 6 రోజులుగా ఒరిస్సా కార్మికులకు న్యూ ఇంద్రానగర్ కాలనీ, చిల్లకూరు గిరిజన కాలనీ, నెల్లటూరు గిరిజన కాలనీ, అలాగే ఆశ్రయ కేంద్రాలలో ఉంటున్న నిరాశ్రయులకు దాదాపుగా 300 నుంచి 350 మందికి మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా చెగువేరా ఫౌండేషన్ పైలట్ టీము, మా అధ్యక్షులు అందరూ పూర్తి సహాయ సహకారాలు మాకు అందించినారు. ఈ కరోనా వలన దేశం ఏ పరిస్థితిలో ఉందనంటే ఒకసారి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. మన అదృష్టం ఏందనంటే ఈ రాష్ట్రానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ముఖ్యమంత్రిగా లభించడం ఎంతో ధన్యము. ఎందుకంటే నిన్నటికి నిన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వారింటికి 1000 రూపాయలు పంపించడము, అలాగే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి తలకు అంటే ప్రతి మనిషికి 5 కిలోలు చొప్పున, అంటే ఒక రేషన్ కార్డులో 4 పేర్లు ఉంటే 20 కిలోలు 1 కిలో కందిపప్పు అందచేయడం, అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం దెబ్బతినున్నప్పటికీ ఈరోజు మన జగనన్న ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి జన్ధన్ అకౌంట్లో 1000 రూపాయల చొప్పున ప్రతి పేదవాడికి అందే విధంగా
నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు వాళ్ళకి ఎంతో ధైర్యంగా గత ఎన్నో ప్రభుత్వాలను చూసినప్పటికీ ఈ రెండు ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడ్డాయని అభినందిస్తూ, అలాగే యువత మేలుకోండి, భారతదేశాన్ని కాపాడుకోండి, భారతదేశాన్ని కాపాడుకోవడంతో పాటు ఇంటికి పరిమితమై కరోనాను తరిమి కొట్టండి, చేతులు జోడి. ఇందాక చెప్పినట్టుగా తెల్ల కార్డు ఉండడమే కాదు, లేనిటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఆహారాన్ని ఇవ్వడం కోసంగా బియ్యం ఇవ్వడం కానీ అన్నీ చేయడమే కాకుండా ఈ మధ్యనే ఇంటింటికి 1,000 రూపాయలు కూడా కుటుంబాలకు కూడా ఇవ్వడం అనేటటువంటి ఒక ప్రక్రియ కూడా అద్భుతంగా జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక సర్వీస్ ఆపేద్దామా, అయితే బయట ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి అనేక మంది ఈ ప్రాంతాలకు వచ్చి ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఆహారం వండుకోవడానికి కూడా వాళ్ళ ఇళ్లలో కూడా సరైన వసతులు లేక కొంతమంది బ్యాచులర్స్ లాగా అక్కడ పని కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాలు ఇరుక్కుపోయి ఇక్కడ ఒక వెర్మికలెట్లో ఒక కంపెనీ దగ్గర దాదాపుగా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వారానికి సంబంధించినటువంటి భత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసిన తర్వాత మీ పార్టీకి మీరు అంటే వాళ్ళని పంపించడం అంటే మీ ప్రాంతాలకు వెళ్ళమని సూచన ఇచ్చిన తర్వాత వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడి ఇక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక చోట ఇరుక్కుపోయిన తర్వాత ఇటువంటి అద్భుతమైన ఈ సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించి తమ్ముడు మరియు ఆ చేకువీర ఫౌండేషన్లో ఉండేటటువంటి పైలట్స్ అంతా కూడా చాలా అద్భుతంగా వారందరికీ కూడా ప్రతిరోజు గత 6 రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం ఇక్కడ ఇందాక నుంచి ఒక అరటి పండు కావచ్చు ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా అందరికీ కడుపు నిండే విధంగా వారు మళ్ళీ మాకు ఇటువంటి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ రోజు మాకు ఇళ్లలో చెప్పుకోవాలి వాళ్ళు, మాకు లోటు లేదు, మేము ఇక్కడ ఉన్నా కూడా కడుపు నిండా తిన్నాము అనేటటువంటి ఆ తృప్తిని సంపూర్ణంగా ఇచ్చినటువంటి తమ్ముడికి కుటుంబ మరి టీం అందరికీ కూడా మనసావాచ కర్మణ కృషి చేసి రెండవ లాక్డౌన్ మాత్రం ఈ దేశానికి రాకూడదు, పొరపాటున కూడా రాకూడదు. సేవ చేసుకునేదానికి ఎందరైనా ఉండొచ్చు కానీ సేవ తీసుకోవడానికి మాత్రం ఎవరు ఉండకూడదు, అందరూ కడుపు నిండాలి, అందరూ బాగుండాలి. రెండవ లాక్డౌన్ వచ్చి ఇటువంటి వాటికి మేము సేవ చేసే పరిస్థితి మాత్రం రాకూడదు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అవసరమైనప్పుడు ఎక్కడెక్కడైతే శానిటైజింగ్ వర్క్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా చేయవలసిన కార్యక్రమాలు ఉంటే అటువంటి వాటికి మేమంతా కూడా వినియోగపడే విధంగా ఉండాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాత్రికేయులు కూడా ఈ విషయంలో జనాలను ఎక్కువ మందిని బయటకు ఎక్కడైనా వస్తుంటే కూడా వారి మీద కావాల్సినంత సమాచారాన్ని మీరు కూడా సేకరించి ఇక్కడ పేదవాళ్ళు వాళ్ళ చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడి తినకుండా ఉండే రోజు ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగ్గ సహాయం ఇంట్లో నుంచి ఆలోచించి మీ పక్కన ఎవరున్నారో గుర్తించి వాళ్ళకి కావాల్సింది మన రాష్ట్రం సువిశాలమైన రాష్ట్రం, మన ప్రజలంతా చాలా సహృదయులు, ఏ విపత్కర పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా మేముండమని ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాగ ప్రతి ఒక్కరూ మీ బయట ఉన్న మీ దగ్గరలో ఉన్న ఎవరు ఆకలికి అలమటించి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో మనం అన్నకు మించింది ఏమీ లేదు, ఈ అన్నం ప్రతి ఒక్కరికి అందాలని, ఆకలి కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఈ దేశంలో కానీ వారి కోసం ఆహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన చేకువీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు గారు, అదేవిధంగా సూర్యబాబు గారు, అందులో ఉన్నటువంటి సభ్యులందరూ ఎంతో సేవ చేస్తున్నారు. గూడూరు పట్టణానికి టూటౌన్ మొత్తం శానిటేషన్ కోసం వాళ్ళు సొంతగా ఒక ట్రాక్టర్ పెట్టి ఆ మొత్తం ఆ కెమికల్స్ మొత్తం పిచికారీ చేస్తున్నారు. దానికి ప్రభుత్వం నుంచి కూడా సహాయం కావాలన్నా, అదేవిధంగా మా తరఫున మా సంస్థ తరఫున సాయి సత్సంగ నిలయం తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేసేదానికి ముందున్నాము. ఈ చేకువీర ఫౌండేషన్ రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, గూడూరులోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులు సిబ్బందికి జైన సంఘం ఆధ్వర్యంలో డ్రై ఫ్రూట్స్ అందజేశారు. అలాగే రెడ సంస్థ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థల ప్రతినిధులు రాజేష్, శ్రీధర్, సుధీర్, రామలింగం, శ్రీనివాసాచారి, అస్లాం, మస్తాన్, మౌనీష్, ధర్మీ చంద్, అశోక్ చంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా అందరికీ పోలీస్ డ్యూటీ చేస్తున్న వారికి మరియు శానిటైజర్ వర్క్ మున్సిపాలిటీ వర్కర్స్కి అందరికీ దాదాపు సుమారు 7800 ప్యాకెట్స్ దాకా ఈ విధంగా ప్యాక్ చేస్తూ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.
దాంట్లో భాగంగా మా పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి మా సర్క్యులర్ ఇచ్చి వంటలను కూడా ఇచ్చారు. అదేవిధంగా పికెట్ డ్యూటీలో ఉన్న మా పోలీసులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషం వారికి, సమాజం పట్ల, పోలీసుల పట్ల కానీ, ప్రభుత్వ అధికారుల పట్ల కానీ వారికి ఉన్న నమ్మకం చాలా సంతోషం. ఈ మహావీర జయంతి సందర్భంగా వారు జైన్ అసోసియేషన్ వల్ల ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ COVID-19 ప్రివెన్షన్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించిన లాక్డౌన్ కార్యక్రమం స్వచ్ఛందంగా ప్రజలు 95% చేస్తూనే ఉన్నారు. కొద్దిమందే వారి యొక్క అవసరాల నిమిత్తం మార్నింగ్ 6 to 10 వరకు వచ్చి వాళ్ళ వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారు. దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించి ఆయన పుట్టినరోజు తరఫున ఈరోజు వచ్చి మేము జైన్ సంఘం తరఫున డ్రై ఫ్రూట్స్ అందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ జరిగింది. ఈ కరోనా వ్యాధి వల్ల చాలామంది భయపడి బయటే రావడం లేదు. దానివల్ల ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి కానీ తగ్గడం లేదు. దయచేసి ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ పోతే మీకు చెక్ చేసి పంపిస్తారు. అయ్యాం లోపల వేసేది మన 14 రోజులు రెండు భయపడుతున్నారు జనాలు. దయచేసి భయపడి ఉంది, ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ దేశం తగ్గే సమస్య ఉండదు. మీరు దయచేసి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పోయి, మామూలు ఇప్పుడు మన తలనొప్పి జ్వరానికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గర, ఆ టైపు పోయి చెక్ చేయించుకోండి. ఈరోజు భగవాన్ మహావీర జయంతి తరఫున మన అరుణ్ సురేష్ చంద్ర కరోనా వ్యాధి సోకినప్పటి నుంచి మనకి లాక్డౌన్ అమలు పరిచిన రోజు నుంచి మన గూడూరులో ఎక్కువగా కష్టపడే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, హాస్పిటల్ వైద్య సిబ్బంది అయితేమి, మున్సిపల్ కార్మికులు అయితేమి, వీళ్ళకి మీడియా వాళ్ళకి వీళ్ళందరికీ ఈరోజు మీడియా వాళ్ళకి కూడా మేము ఒక భోజనం ప్యాక్ ఇది ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. గత 10 రోజుల నుంచి మా రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో ఉదయం పూట వాళ్ళకి సంబంధించిన భోజనం అయితే ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాం. మధ్యాహ్నం నుంచి శానిటేషన్ వర్కులకు కూడా ఫ్రూట్స్ ఇస్తున్నాం. మేము ఇంకా దాదాపు సహకారంతో మేము ఇంకా ముందుకు పోయి గూడూరులోని ఈద్గా యూత్ ఆధ్వర్యంలో దర్గా వద్ద పేదలకు యూత్ ప్రతినిధులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా యూత్ ప్రతినిధులు హషి, నిజాం, జాకి, షబ్బీర్, నయీం, మసూద్ తదితరులు పాల్గొన్నారు. ఉన్మూలించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో దీన్ని భారతదేశ ప్రజలందరూ మనస్ఫూర్తిగా సహకరించారు. ఈ నిర్మూలనలో భాగంగా ఎవరైతే మన భారతదేశ ప్రజలు నిర్మూలనలో పాల్పంచుకుంటున్నారో వారిలో మధ్యతరగతి ప్రజలు, రోజువారీ కూలీలు, వలస కార్మికులు చాలామంది ఉండడం మనం గమనించదగిన విషయం. ఈ విషయాన్ని గమనించిన యువత ముందుకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు ఏవైతే వారి వల్ల అవి ఏవైతే చేయగలరో అవన్నీ ముందుకొచ్చి సహకరించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన ఈద్గా యూత్ నుంచి కొందరు యువత ముందుకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనాలు గత 10-15 రోజుల నుంచి ప్రతిరోజు 150 నుంచి 200 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ COVID-19 నిర్మూలనలో భాగంగా పనిచేస్తున్న పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ శాఖ, వైద్య శాఖ మరియు ఎవరైతే రెవెన్యూ శాఖ వీరందరికీ మేమంతా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజం చెప్పాలంటే వీళ్ళంతా మన కళ్ళ ముందున్న దేవుళ్ళు అని చెప్పొచ్చు. ఈ విధంగా మన కోసం వాళ్ళ ప్రాణ అహర్నిశలు కష్టపడుతున్న వీరి కోసం మన ఇళ్లలో నుంచి మనం చేయగలిగిన పని ఏంటంటే మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడము, అత్యవసరమే తప్ప ఇళ్లలో నుంచి ఎవరు రావద్దు. ఈ 3 మనం చేయగలిగామంటే మనం ఇళ్లలో నుంచి వాళ్ళకి సహకరించిన వాళ్ళమవుతాము. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బయట నుంచి గత 10-15 రోజుల నుంచి బయట నుంచి వచ్చిన, విదేశాల నుంచి కానివ్వండి, బయట పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి, స్వచ్ఛందంగా కులమతాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోండి. ప్రభుత్వం నుంచి సాయం అందని గిరిజనులకు చేయూత అందించారు. చిల్లకూరులోని హర్జన్వాడ యూత్ ప్రతినిధులు పేదలకు తమ వంతుగా నిత్యావసర వస్తువులు అందజేశారు.
చిల్లకూరులోని హరిజనవాడకు చెందిన యూత్ ప్రతినిధులు స్పందించారు. రేషన్ కార్డులు లేక ప్రభుత్వం నుంచి సాయం పొందని గిరిజనులు వారిని గుర్తించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, కూరగాయలు, వస్తువులతో పాటు కొంత నగదును అక్కడి వాలంటీర్ల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మైలారి నవరంజి, నావూరు వెంకటరమణ, వేమల శివ, గోను సుధి, అంకయ్య, తేజ, వాలంటీర్లు బాలాజీ, రాఘవ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్లో రేషన్ కార్డులు లేని పేదలకు జర్నలిస్టులు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సురేష్ గౌడ్, సుబ్రహ్మణ్యం, శ్రీధర్ రెడ్డి, రవీంద్ర, జయక, కుడుమల శ్రీనివాసులు గౌడ్, గౌసో షా, రమేష్ యాదవ్, జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గిరేని పేరు రఘునాథ్ గిరే. మళ్ళీ రేషన్ కార్డు లేని వారిని వాలంటీర్ ద్వారా గుర్తించి మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం మీడియా మిత్రులు అందజేశారు. ఈరోజు రేషన్ కార్డు ఉండేవాళ్ళ వరకు ప్రభుత్వం ఇస్తుంది, లేని వారిని గుర్తించి వారిని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇందుకు మీడియా మిత్రులందరూ సహకరించడం. మనుబోలుకు చెందిన పూర్వ విద్యార్థులు, లాక్డౌన్ కారణంగా జాతీయ రహదారి వెంబడి విధుల్లో ఉన్న ఉద్యోగులు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, శివకుమార్, ప్రదీప్, కృష్ణ, మనోహర్, సుధీర్, శివకుమార్ గౌడ్, అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా స్టూడెంట్స్ మొత్తం కందిపాత బ్యాచ్ మొత్తం వాళ్ళ తోచనే సహాయం వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరు చచ్చి ఉన్నారు. ఇలాగే మన దేశంలో చాలామంది కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్య సరుకులు దొరక్క, రోడ్డు మీద ఉన్న వాళ్ళు భోజనాలు దొరక్క, లారీ వాళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలామంది భోజనానికి వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఏదో మా తోచిన సహాయం ఇది నాలుగో రోజు చేస్తున్నాము. ఈ విధంగా 14 రోజులు మేము కంటిన్యూ చేస్తామని మా 10th క్లాస్ బ్యాచ్ అంతా అనుకున్నాము, అలాగే చేస్తున్నాము. ఇటువంటివి మనకు ఎన్నో వస్తుంటాయి, కానీ వాటిని ఎదుర్కొని మనంతా ఒక ఐకమత్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జరిగిపోవాలని మన మోడీ గారు కూడా చెప్పారు. కాబట్టి మనందరం కూడా సైదాపురంలోని దళితాభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ కాలనీ, గిరిజన కాలనీలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పెంచరయ్య, కె రమణయ్య, రమేష్ బాబు, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు. మృతి గంటికలు మోగిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. దీనివలన ఎంతోమంది రెక్కాడితే డొక్కాడని వలస కార్మికులు కావచ్చు, రోజు కూలికి వెళ్ళే నిరుపేదలు కావచ్చు జీవనోపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. దీనికోసం ప్రభుత్వం అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా దళిత అభివృద్ధి సేవా సంస్థ వారు కూడా కనీసం పని లేక జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న కూలీలకి ఒక పూటన తిండి సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ పేరు పేరువంతన నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ప్రజలు నేను కోరుతున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సార్లు తెలియజేశారు, ఎందుకంటే ఈ వైరస్కి మందులు లేవు, కేవలం నివారణ ఒకటే మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమై ఉండి రోడ్డు మీదకి రాకుండా ఉండాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, రోజుకు 7 నిమిషాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, తప్పనిసరిగా బయటకు వచ్చే పరిస్థితుల్లో మూతికి మాస్కులు పెట్టుకోవాలి, తర్వాత ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళని గుర్తించి వాళ్ళకు దూరంగా ఉండాలి. ఇలాంటి సామాజిక దూరాన్ని పాటించి స్వయం నియంత్రణ పద్ధతులు పాటించినప్పుడే ఈ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టగలుగుతాము. కాబట్టి ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించి ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని నేను కోరుతున్నాను.
సంవత్సరం మేము పేదలకి సహాయం చేసేదానికి భోజనం ఏర్పాటు 300 మందికి, ఎంఎస్ కాలనీలో 200 మందికి, సత్రయ కాలంలో 50 మందికి, దాడిచిడిపల్లిలో 50 మందికి, సిఆర్ కాలేజీ 50 మందికి. సైదాపురం మండలంలోని కలిచేడు తురిమెర్ల గ్రామాల్లో దాతలు కొమ్మి శ్రీనివాసులు నాయుడు మనోహర్ దాతృత్వంతో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ వాణిరెడ్డి, నాయకులు నోటి రమణారెడ్డి, జనార్దన్ రాజు, కార్తీక్ రాజు, సురేష్ బాబు, అంకయ్య, జిలాని భాష తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించడం వల్ల ఇక్కడ పనులు లేక చిన్న చిన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం మన ఎమ్మెల్యే గారు రామనారాయణ గారు ఆదేశానుసారం మేము ఈరోజు ఈ యొక్క గ్రామంలో 750 కుటుంబాలకి కూరగాయలు చిన్న ఏం పూర్తి స్థాయిది ఏంటో మన శక్తి కొందే అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాము. ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఇంకా 2 వారాలు పనులు పోకుండా ఇంట్లో ఉంటే ఈ పరిస్థితికి పరిష్కార మార్గం అవుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు కూడా కేసులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదో లోపల ఉండే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కేసులు పెరిగినట్టు అనిపిస్తున్నాయి, కానీ పరిగ్రహ కొత్త కేసులు ఏం రావటం లేదు. కాబట్టి మీరు 2 వారాలు ఖచ్చితంగా ఉంటే మనం బయటపడిపోతాము. అసలు ఎమ్మెల్యేలో పడుకుండా పోయిండు, నాయకులో పడుకుండా పోయారని చెప్పి దానివల్ల మేమంతా మేలుకోవాల్సి వచ్చింది. మేలుకొని ఈరోజు 1 వారం నుంచి దీన్ని మొదలుపెట్టినాము. అంటే మేమేదో కరోనా రాకూడదని చెప్పి దాంతో భయంతో గమ్ముకున్నాం, కానీ లేకపోతే ఈ అరేంజ్మెంట్ చేయడానికి రైతులకు కానీ ఊళ్ళో నాయకులకు పెద్ద లెక్కేం కాదు. అయితే ఎంత ఒక 20 వేలు 30 వేలు అయితే అంతకన్నా ఎక్కువే కాదు. కాకపోతే కరోనా వల్ల మేము బయటకు రాలేక చేయలేకపోయినాం, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. అదేవిధంగా ఈ తిరుమలగాలో 150 ఏళ్ళకి వీళ్ళందరూ ఊళ్ళో పెద్దలందరూ ఇంత పెద్ద మనసుతో వీళ్ళందరికీ ఇంత కష్టపడి కూరగాయలు తెప్పించి వీళ్ళందరికీ పంచుతారంటే ఈ కూరగాయలు ఉన్న రోజులు అంతా ఇంత వండుకొని తిని ఇళ్ళలేని ఉండండి. ఇంకొక వారం లోపల కరోనా గురించి మనకి సీఎం ఆదేశాలు, ప్రైమ్ మినిస్టర్ ఆదేశాలు వస్తాయి. అదేవిధంగా మన రామనాయుడు కూడా నిన్నే ఫోన్ చేసిండు, దూరంగా మెయింటైన్ చేయండి, అందరికి చెప్పండి మీరు అందరూ గుంపు కూడి చేయకుండా జాగ్రత్తగా చూసి చేయమని చెప్పి ఆయన కూడా ఆదేశాలు ఇచ్చిండు. అందుకని ఈరోజు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాలంటీర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడే ఒక సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలోని దళిత వార్డులు గిరిజన కాలనీలోని ప్రజలకు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ వాణిరెడ్డి చేతుల మీదుగా కూరగాయలు వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నోటి రమణారెడ్డి, జనార్దన్ రాజు, కార్తీక్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీనివాసుల రాజు యోగి అనే వ్యక్తి, ఈశ్వరరాజు, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకి తగ్గట్టుగా సహాయార్థంగా కూరగాయలు, పప్పులు, దానికి సంబంధించి వంట సామాను సహాయం చేశారు. అయితే ఇంత పెద్ద విపత్తులు కూడా మన మండల మాజీ ఎంపీపీ అయినటువంటి రమణారెడ్డి గారు, మన రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ ఇంత పెద్ద మహమ్మారి వచ్చిన ప్రాణాలకు తెగించి ఆయన ప్రజల కోసం ఎంతో కష్టపడి ప్రతి గ్రామం తిరుగుతూ ఆయన ఉంటుగా
ఆయన తిరిగి ఇవన్నీ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నారు. కాబట్టి దాంట్లో కూడా భాగంగా మన మండల అధికారి అయినటువంటి మన వాణి మేడం గారు, మండల రెవెన్యూ అధికారి మన సార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తోడుగా నిలబడి సైదాపురంలోని ఎంఎస్ కాలనీ గిరిజన కాలనీలో మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు కాకర్ల చిన్నస్వామి, సుగుణమ్మ, శ్రీనివాసులు, కామాక్షి శ్రీధర్ నాయుడు, రాయుడు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నేపథ్యంలో గ్రామీణ ప్రాంతం ప్లస్ నిరాశ్రయులు అయిన ప్రజలకి ఆహార పొట్లాలను మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా గూడూరు ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. రోడ్లు కిరువైపులా పనులు జరిగి ప్లస్ ఇంటి దగ్గర పనులు లేకుండా ఉండే పేదలకి ఈరోజు ఆహార పొట్లాలని ఆ పండ్లు అందజేయడం జరిగింది. సైదాపురం పరిధిలో ఉన్న ఎంఎస్ కాలనీ తర్వాత హరిజన గిరిజన కాలనీ మొత్తం అన్ని ప్రాంతాలు కలిపి 300 మందికి ఈరోజు మదర్ డ్రీమ్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో భోజనాలని సప్లై చేశాము. అదేవిధంగా దాతలుగా ఈ కార్యక్రమానికి ఉడతా శివయ్య, సుగుణమ్మ, మూడి శ్రీనివాసులు, కామాక్షి మిగతా సభ్యులు అందరూ సహకరి పసుపు కార్డు ఉన్న వారికి ఉజ్వల గ్యాస్ ను ఉచితంగా అందజేయడం జరుగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాప్ పేర్కొన్నారు. మనుగోలులో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరవై ఒక్క రోజులు లాక్డౌన్ ప్రకటించినందువలన ప్రజలందరూ తెరసావలసినందుకు నా ధన్యవాదాలు. ఇంకోటి, నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అంటున్నారు. అది గ్యాస్ కనెక్షన్ ఫ్రీ కాదమ్మా. నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్కి 20 రూపాయల లెక్కన గ్యాస్ కనెక్షన్ సిలిండర్స్ ఇచ్చాము. వాళ్ళకి మాత్రమే అవైలబుల్, అది కూడా ఫ్రీగా అనేది ఇవ్వము. ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అనేది ఎవరైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్లలో నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా పిఎం ఉజ్వల గ్యాస్ కింద వాళ్ళకి అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉజ్వల అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందో వాళ్ళు హెచ్పి గ్యాస్ వాళ్ళని సంప్రదించి ఆ అమౌంట్ తీసుకొని వచ్చి హెచ్పి గ్యాస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెలివరీ ఇవ్వబడుతుంది. మీరు బుకింగ్ చేసుకుంటే వాళ్ళే ఇళ్ళ దగ్గరికి వచ్చి సిలిండర్ ఇస్తారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరూ, ఎర్ర బుక్కులు ఉన్న ప్రతి ఒక్కరు, దీపం పథకం ఉంటాయి, ఎన్సీ కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళందరూ కాదమ్మా. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేది ఇదిగో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు ఐక్యత చాటారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దీపాలు వెలిగించి కరోనాను తరిమి కొడతామని ప్రతిజ్ఞ చేసిన ప్రజలు, నాయకులు, అధికారులు. అంబేద్కర్ జయంతి రోజున పేదలకు స్థలాలు. గాంధీనగర్ ప్రాంతంలో ప్లాట్స్ పరిశీలించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్ హోమ్ ను తనిఖీ చేసిన న్యాయమూర్తి గాయత్రి. సేవలు అభినందనీయం. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు వేర్వేరుగా పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తదితరులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.